పాము ఒకసారి కాటేస్తే సర్లే అనుకుంటాం, రెండు సార్లు కాటేస్తే జాగృత పడతాం, కానీ పదే పదే కాటేస్తే ఇంట్లో ఎంత మంది ఉన్నా టార్గెట్ చేసి మరీ ఒకే వ్యక్తిపై పగబట్టినట్లు కాటేస్తే అది కూడా ఒకే పాము ఒకే చోట ఒకే వ్యక్తిని కాటేస్తే నిజంగానే పాము పగబట్టింది అనుకోవాలా లేక దీని వెనక ఏదైనా కథ ఉందా? పాములు పగబట్టడం గురించి సినిమాల్లో చూసాం, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి కాటేస్తాయి అన్నట్లుగా చూపిస్తారు. అది సినిమానే అనుకున్నప్పటికీ నిజ జీవితంలో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. ఓ అమ్మాయిని ఒకే పాము మూడు సార్లు కాటేసింది, మరో అమ్మాయిని పౌర్ణమి అమావాస్యల నాడే పాము కాటేసింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. 10 రోజుల వ్యవధిలోనే ఒక వ్యక్తిని పాము 5 సార్లు కాటేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక యువకుణ్ణి 10 రోజుల్లో 5 సార్లు పాము కాటేసింది. అయితే అన్నిసార్లు ఒకే పాము ఒకే చోట కాటేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మన్ఖేడా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే రజత్ ఏదో పని మీద బయటకు రాగానే పాము కాటేస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు కాటేసింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రం రజత్ చాహర్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలుపై ఒక పాము కాటేసి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు చాహర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. 4 గంటల పాటు అతని పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని డాక్టర్లు రజత్ను ఇంటికి పంపించేశారు. 2 రోజుల తర్వాత సాయంత్రం పూట ఇంటి బయట ఉన్న బాత్రూంకు వెళ్లిన రజత్ ఎడమ కాలుపై మరోసారి అదే పాము కాటేసింది. హుటాహుటిన ముబారక్పూర్ తీసుకెళ్లి నాటు వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేయించారు. అయినా ఆ పాము రజత్ని విడిచిపెట్టలేదు. ఈ నెల 11న తన ఇంట్లోని ఒక గదిలో ఉండగా మళ్ళీ ఎడమ కాలుపై అదే పాము కాటేసింది. వెంటనే అదే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు కుటుంబ సభ్యులు. మళ్ళీ ఈ నెల 13న బాత్రూంలో ఉండగా ఓసారి, 14న చెప్పులు వేసుకుంటుండగా మరోసారి రజత్ను పాము అదే పాము అదే ఎడమ కాలుపై కరిచింది. పాము ఎన్నిసార్లు కరిచినా సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు రజత్ను చూసేందుకు గ్రామస్తులంతా అతని ఇంటికి వెళ్తున్నారు. అతన్ని పరామర్శిస్తూ పాము పగబట్టి ఉండొచ్చని అంటున్నారు. పాములు పగబడతాయని, సప్త సముద్రాల అవతల ఉన్నా వచ్చి పగ తీర్చుకుంటాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ పాములు నిజంగా పగబడతాయా అనే విషయంపై చాలామందిలో అనుమానాలున్నాయి. ఖచ్చితంగా పగబడతాయని కొందరు అంటుంటే, అబ్బే అలాంటిదేమీ లేదు, పాములు కూడా మిగతా జంతువులలాగానే అని అవి పగబట్టవు అని అంటున్నారు. మరి మీరు ఇలాంటి ఘటనలు చూసారా, పోని విన్నారా, కామెంట్స్లో తెలపండి. 10 दिन में कैसे आपने कभी देखा सांप? हाँ दिखाई पड़ा शुरू में 3 बार, तो फिर उसके बाद नहीं दिखा 2 बार। क्या परेशानी आई आपको? परेशानी कुछ नहीं आती, और दवाई मिल जाती है ना हमारे गांव में, वैद्य जी वो दे देते हैं। कहीं हॉस्पिटल वगैरह भी गए थे? 1 दिन गए थे SN में। अच्छा शुरुआत कैसे हुई सांप काटने? शुरुआत में फोन पे बात कर रहा था तो तब काटा उसने सांप ने। कहाँ थे, कैसे फोन पे बात कर? यहाँ था। कौन सी जगह थी? जगह बताइए। घर के बाहर। क्या हुआ फिर? तो सांप ने काट लिया, मैं फोन पे बात करते करते तुरंत दवाई मिल गई मुझे। उसके बाद दवाई से नहीं आराम पड़ा तो हम SN भी गए। SN गए थे? हाँ गए थे। वहाँ क्या हुआ? वहाँ कुछ नहीं हुआ, 1-2 घंटे उन्होंने रखा मुझे, उसके बाद घर आ गए।